రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ముందు 40వ రోజు ఆందోళన చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు గుండె పగిలి చనిపోతున్నారన్నారు. ఇప్పటికైనా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు జేఏసీ నేతలు. ప్రభుత్వం తండ్రిలాగా భావించి బిడ్డల బాధలు తెలుసుకోవాలని ఏదో ఒకటి వచ్చి చర్చించాలి. అది మీకు ఇదుందా బాధ, ఆహా ఇంతుందా, సరేలేక ఇది కాదు ఇది అని ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తే ఎట్లాగూ. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతుందో ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా చర్చలకు విలువకుండా ఈరోజు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పేపర్లలో టీవీలలో మాట్లాడి మా ఆర్టీసీ కార్మికులు కార్మికురాళ్ళు చనిపోయే విధంగా ఈరోజు గవర్నమెంటు చేస్తుంది. ప్రైవేటీకరణ వద్దంటున్నాం, ఆర్టీసీని ప్రైవేట్ చేయొద్దంటున్నాం, ఏవైతే ఉద్యోగాలు ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయమంటున్నాం, అలాగే ఇంకా కొత్త బస్సులు కొనమంటున్నాం. ఇవన్నీ మా కోసం కాదండి, ఇవన్నీ ప్రజల కోసము, మా కోసం, మనందరి కోసం అని ఇన్ని రోజుల నుంచి మేము రకరకాలుగా ఎన్ని నిరసనలు తెలిపినా కూడా ఇప్పుడున్న గవర్నమెంటు మొండిగా వ్యవహరిస్తుంది. దయచేసి గవర్నమెంట్కు మళ్ళీ విన్నవించుకుంటున్నాం.